విశాఖ జిల్లా సబ్బవరం మండలం మోటార్ సైకిళ్ల చోరీలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితులను బుధవారం పోలీసులు చాకచక్యంగా వలపన్ని పట్టుకున్నారు. స్థానిక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్వీవీ ఎస్ఎస్ చంద్రశేఖరరావు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సబ్బవరం మండలం బంగారుపాలెం పరిసర ప్రాంతాల్లో ఇద్దరు అపరిచిత వ్యక్తులు సంచరించడం చూసి తమ పోలీసులు వారిని పట్టుకుని ప్రశ్నించగా మోటార్ సైకిల్ చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిందన్నారు. ఇక్కడ వ్యక్తులతో పరిచయం ఏర్పాటు చేసుకున్న అతడు మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతూ చోడవరం మండలం బంగారుపాలెంకు చెందిన బర్లా శ్రీనివాసరావు ద్వారా చోరీ చేసిన మోటార్ సైకిల్ను విక్రయిస్తూ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. వారి నుంచి 10 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మీడియా సమావేశంలో ఎస్ఐ లక్కోజు సురేష్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసులు ఒక బైక్ ఏమో పాటపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది. మిగతా 3 కేసులు బైక్లో కూడా వాటి ఓనర్షిప్స్ తీసుకున్నాము, ట్రై చేశాం, కానీ అది ఎక్కడ పోయే ఓనర్షిప్ బహుశా అమ్మేసి వేరే వాళ్ళకి అమ్మేసి ఉండడం వల్ల ట్రేస్ అవ్వలేదు. అది కూడా కోర్టుకి పెడుతున్నాం. వాళ్ళు ఎవరైనా నెంబర్లు కదా, ఇంజిన్ నెంబర్ చార్జెస్ నెంబర్ గల ఓనర్స్ ఏమైనా క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళు కోర్టు నుంచి వాళ్ళు తీసుకొస్తారు. పర్సన్ వెరిఫై చేస్తే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారని అడిగితే వాళ్ళు కొంచెం సరిగ్గా సంప్రదాయించిన తర్వాత చెప్పారు. మేము దొంగతనం చేసామని అందులో బాబు నాగేశ్వరరావు ఉన్నప్పుడు నేను బైక్లో దొంగతనం చేసేటప్పుడు పారిపోతున్నాను. ఒకట 2 బైక్లు వాళ్ళిద్దరూ నడుపుకుంటూ వస్తున్న 2 బైక్స్ చూస్తే ఒకటి క్రైమ్ నెంబర్ 201/21 అండ్ క్రైమ్ నెంబర్ 202/21 కేసులకు సంబంధించిన చోరీకి చెందిన బైకులుగా గుర్తించడం జరిగింది. వాటిని అంతటా ఎస్ఐ గారు ఏం చేశారంటే మధ్యవర్తులను అక్కడ సమీకరించుకొని వాళ్ళ సమక్షంలో వాళ్ళిద్దరినీ కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. మీరు ఇదే కాకుండా ఇంకా ఏదన్నా చేశారని నేరాలని చెప్తే వాళ్ళు మొత్తంగా అతను అందులో ఏమన్నా ఉన్నారంటే పవన్ నాగేశ్వరరావు అని, ఈయన 35 ఇయర్స్, ఈయన బిఎస్పేట విలేజ్ చోడవరం మండలం. ఇతను గతంలో 3-4 ఇయర్స్ బ్యాక్ మన పెదనాయపాలెంలో ఒకటి ఉండేవాడు.